మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీసీ భారత్ సమీక్ష నిర్వహించారు. ఇక కర్నూలులో పారిశుద్ధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భారత్ అధికారులను ఆరా తీశారు. ఇక ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు. చిన్న వ్యాపారులు, పేదలతో చర్చించి ప్రత్యామ్నాయం చూపిన తరువాతనే ఆక్రమణలు తొలగించాలంటూ ఆయన సూచనలు చేశారు. ఇక ఉన్నట్టుండి ఆక్రమణలు తొలగిస్తే జనం వీధిన పడతారని వెల్లడించారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంతో సమానంగా ఏపీని అభివృద్ధి చేస్తానన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో నష్టపోయామని, వాటిని సరిచేసిన బాధ్యత తనపై ఉందని మంత్రి తెలిపారు. బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో. చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి, కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేది ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏది కూడా మాయాబజార్ కానీ ఓవర్ నైట్ చేసేదానికి కాదు. కానీ బట్ స్టెప్ బై స్టెప్ చేయగలుగుతాము, ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 టైమ్స్ బెటర్గా చేయగలుగుతాము అనేది మాత్రం నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరీ అదే చెప్పడం జరుగుతోంది. సో కొన్ని పాయింట్స్ ఈరోజు డిస్కషన్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ రివ్యూ చేసి కమిషనర్ గారికి అడ్వైస్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. తెలుసుకోవడము ఒకసారి ఈరోజు అర్థం చేసుకున్నా ఎవరు ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా వర్కింగ్ స్టైల్ ఏమి అని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు.